సార్ ఇక్కడ అంటే టూ ఎర్లీ అవుతుందేమో ఇది మాట్లాడడము. జేడిఎస్ గురించి పవన్ కళ్యాణ్ కూడా మొన్న మాట్లాడారు కదా, ఆ సందర్భంలో నేను నా ప్రశ్న ఏంటంటే జేడిఎస్ అనేది ఒక 13% ఓట్ షేర్ తెచ్చుకొని ఒక 20 సీట్లు గెలిచిన పరిస్థితుల్లో మాకు 30% ఉంది, లేకపోతే 7% నుంచి 30-20 ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో రకంగా ఉంది, యావరేజ్గా మాకు 30% ఉంది, 15% ఉందని జనసేన చెబుతోంది కదా. ఈ సమయంలో ఇతరులతో పొత్తు కోసం వెళ్ళడం కంటే కూడా ఇక్కడ జేడిఎస్ అనుసరించినటువంటి మార్గం చూద్దాం. మనం 20 వస్తే రేపు కింగ్ మేకర్ కావచ్చు, కింగే కావచ్చు, గతంలో వాళ్ళ అనుభవం కూడా అదే చెప్పింది. సో రేపు పవన్ కళ్యాణ్ మీద జనసేన మీద నాయకులు ఇలాంటి ఒత్తిడి తెచ్చే ప్రమాదం ఏమైనా ఉందా? అంటే 20% ఓట్లు వచ్చినా మాత్రాన 20% సీట్లు వస్తేనే గ్యారంటీ లేదు. మీకు ఆ తేడా ఉంది. బీఎస్పీకి 20% ఓట్లు వచ్చినా కూడా సీట్లు రాలే. సో 20% ఓట్లు బెంగాల్లో కమ్యూనిస్టులకు 20% ఓట్లు వచ్చినా సీట్లు రాలే. కానీ 30 చెప్తున్నారు, మనం ఒక 15 వేసుకుందాం సార్. అప్రాక్సిమేట్లీ సీట్లకు ఓట్లకు సంబంధం లేదు. ఎందుకంటే జేడిఎస్ కు 20 ఓట్లు రావడం వల్లనే కాదు, ఆ ఓట్లు ఒక ప్రాంతంలోనే కన్సాలిడేట్ అయి ఉండడం వల్ల సీట్లు వచ్చాయి. అవును, ఎందుకు కంపేర్ చేస్తున్నానంటే పవన్ కళ్యాణ్ అన్న మాటల్లో కొన్ని ప్రాంతాల్లో మేము 30% వరకు కూడా ఉన్నాము అన్నారు కొన్ని జిల్లాల్లో. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఎంత ఉన్నది అన్నది రేపు ఎలక్షన్ లోనే తేలాలి. సో లెట్ హిమ్ క్లెయిమ్, వై షుడ్ ఐ అబ్జెక్ట్ టు దట్? సో హీ హాస్ ఎవ్రీ రైట్ టు క్లెయిమ్. కానీ మీరు దాంట్లో రెండు రకాల స్ట్రాటజీ. ఇప్పుడు బీజేపీ చెప్తున్న స్ట్రాటజీ అదే. బీజేపీ చెప్తున్నది ఏంటంటే ఇప్పుడు వైసీపీ టీడీపీల మధ్య పోలరైజ్ అయి ఉంది, మనం ఎవరితోనో ఒకరితో కలిస్తే వాళ్ళిద్దరే అధికారంలో ఉంటారు, థర్డ్ పార్ట్ స్పేస్ ఓపెన్ కాదు, అందువల్ల ఎన్నికలు జరిగి ఏదో ఒక పార్టీ బలహీన పడితే ఆ స్పేస్లోకి మనం ఎంటర్ కావచ్చు అన్నది బీజేపీ థీరీ. ఓకే, ఇది ఓపెన్గానే నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జీవెల్ నరసరావు బహిరంగంగానే చెప్పాడు. ఇది క్లియర్, అంతే, ఇది క్లియర్. ఆయన అన్నది ఏంటంటే ఇవాళ కాకపోతే రేపైనా బీజేపీ జనసేన కూటమి కుమారస్వామి జేడిఎస్ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు. ఎస్, కర్ణాటక లాగా హంగ్ లాంటిది వస్తే, హంగ్లా వస్తుంది అన్నాడు, లాంటి వస్తాను కూడా అంటే 2022లో హంగ్ వస్తుంది, అప్పుడు మేము ఇద్దరము ఎవరు ముఖ్యమంత్రి కావాలంటే వాళ్ళే అవుతారు, మా కూటమి నాయకుడే ముఖ్యమంత్రి అవుతాడు, అందువల్ల మేము ఎందుకు కలవాలి అన్నది బీజేపీ నాయకుడి వాదన. ఇది జీవెల్ నరసరావు బహిరంగంగా చెప్పిన అంశం. సో ఇది ఒక థీరీ. రెండవ థీరీ ఏంటంటే అసలు ఆ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉందా, మొదలు తనకు కొన్ని సీట్లు రాకుండా రాజకీయాల్లో ప్రభావమే చూపలేం కదా, ముందు అసెంబ్లీలో కొన్ని సీట్లు ఎంటర్ అయితే ఆ తర్వాత థర్డ్ ఫోర్స్గా ఎమర్జ్ కాడు. అసలు ఇప్పుడున్న సిచ్యువేషన్లో సీట్లే లేనప్పుడు ఆ థర్డ్ ఫోర్స్ ఎమర్జెన్స్ అనే అవకాశమే లేదన్నది ఇంకో థీరీ. ఇది పవన్ కళ్యాణ్ చెప్తున్న థీరీ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఓపెన్గా చెప్తున్నాడు కదా, గతంలో జరిగిన పొరపాటు చేయను, ఈసారి అసెంబ్లీలో బలంగా ఎంటర్ కావాలి. అందువల్ల రెండు ఆప్షన్స్, ఇప్పటికిప్పుడే కింగ్ మేకర్ కావాలనా, అసలు సైన్యమే లేదు కదా మొదలు సైన్యాన్ని సమకూర్చుకోవాలనా, కింగ్ మేకర్ కావచ్చు అన్నది బీజేపీ వాదన, సైన్యమే లేదు కనుక సైన్యాన్ని సమకూర్చుకుందాం తర్వాత కింగ్ల సంగతి చూసుకుందాం, కింగ్ మేకర్ సంగతి చూసుకుందాం పవన్ కళ్యాణ్ ఆలోచన. ఇది ప్రాక్టికల్గా ఎన్నికల క్షేత్రంలోనే తేరాలి. అంటే దీని ఎఫెక్ట్ ఆలోచనలో వాళ్ళ ఆలోచన విధానం మారే అవకాశం కానీ దీన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు కానీ జరిగే అవకాశం. అసలు అక్కడ కుమారస్వామి కింగ్ మేకర్ కాదని తెలిపింది కదా, ఇంకెక్కడ ఇప్పుడు కుమారస్వామి కింగ్ మేకర్ కాదు, కింగ్ మేకర్ అవుదాం అనుకున్నవాడు అట్టాడు బలహీన పడ్డారు. సో ఇప్పుడు జేడిఎస్తో సంబంధం లేకుండా కాంగ్రెస్ కు స్పష్టమైన మెజారిటీ వచ్చింది. ఇక జేడిఎస్ ప్రభావం అనేది ఇతర రాష్ట్రాల్లో చర్చ కూడా ఉండదు కదా. నిజంగానే మీరు అన్నట్లు అంగొచ్చి కుమారస్వామి గనక కింగ్ మేకర్ అయ్యుంటే కొంత ఆ డిబేట్ నడిచేదేమో, థర్డ్ ఫోర్స్గా ఉండి కింగ్ మేకర్ అయితే అని స్కోప్ ఉంటుంది కదా, ఎందుకు పోలరైజ్ డిబేట్ సిచ్యువేషన్లో ఏదో ఒక పార్టీతో కలవాలి అనే ఆర్గ్యుమెంట్ వచ్చేది. ఇప్పుడు ఆర్గ్యుమెంట్ బలహీన పడ్డది కదా, జేడిఎస్ వీక్ కావడము, కుమారస్వామి అసలు కింగ్ మేకర్ కాదు, అసలు సైన్యాన్ని కోల్పోయాడు ఆయన.